Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట. పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్. ఏపీలోని వందలాది మంది ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులను టెన్షన్ పెడుతున్న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. కొద్ది నెలలుగా తేలని అంశంగా మారిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల అంశంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఏప్రిల్లో జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఈ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనాకు ముందు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే కరోనా మొదలు కావడంతో ఎన్నికలను వాయిదా వేస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నిర్ణయంపై నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఎన్నికల వాయిదా పైన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కోర్టులు సమర్థించాయి. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహిని ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు వీలుగా షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 8న ఎన్నికలు, 10న ఫలితాలు వెల్లడయ్యేలా షెడ్యూల్ ఖరారు చేశారు. దీనిపైన హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందనే అంశం ఇందులో కీలకంగా మారింది. ఇదే అంశం పైన తొలుత ఎన్నికల కౌంటింగ్ పై స్టే ఇచ్చిన కోర్టు ఎన్నికల నిర్వహణకు మాత్రం అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత ఈ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపైన ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీలకు వెళ్లింది. ఆ సమయంలో జరిగిన వాదనల్లో జడ్పీటీసీ ఎన్నికలకు తాము కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదని, గతంలోనే షెడ్యూల్ ఇవ్వగా కరోనా కారణంగా జరగలేదని చెబుతూ తిరిగి వాటిని కొనసాగించామని వివరణ ఇచ్చింది. అయితే సుప్రీం ఆదేశాలకు భిన్నంగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందనే పిటిషన్ వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. రెండు పక్షాల వాదనలను విన్న తర్వాత డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు గురువారం తీర్పు వెల్లడించింది. ఏప్రిల్లో నోటిఫికేషన్ చేసే సమయానికి అనేక జడ్పీటీసీ ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏప్రిల్లో 515 జడ్పీటీసీలు, 7721 పైగా ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికీ ఫలితాలు వెల్లడి కాలేదు. ఏకగ్రీవాలపైన సస్పెన్స్ కొనసాగుతోంది. అప్పటి నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కోర్టు తీర్పు కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీ ప్రభుత్వంతో పాటుగా పోటీ చేసిన అభ్యర్థులకు కూడా ఉపశమనం కలిగింది. దీంతో ఇక ఎన్నికల ఓట్ల లెక్కింపులకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 12వ తేదీన కౌంటింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ నీలం సాహిని తీర్పు కాపీ అందిన తర్వాత తమ సిబ్బందితో సమావేశం నిర్వహించి కౌంటింగ్ తేదీపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.